వస్తే మన యొక్క పుట్టిన తేదీని బేస్ చేసుకుని మన భవిష్యత్తు ఎలా ఉందో విత్ ఇన్ సెకండ్స్ లో తెలుసుకోవచ్చు. బీ ప్రాక్టికల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ జ్యోతిష్యం అంటే ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ లో తెలుసుకోవడం అనేది దశలు అంతర్దశలు ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. కానీ న్యూమరాలజీ అంత అవసరం లేదు. సింపుల్ గా మన డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసి నేను ఒక న్యూ ఆస్ట్రో గ్రిడ్ అంటారు దీని యాక్చువల్ గా న్యూమరో ఆస్ట్రో గ్రిడ్ అంటారు. సో ఆ గ్రిడ్ ఒకటి వేస్తాను మీరు చూడొచ్చు. దీని యాక్చువల్ చైనీస్ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది అనుకో అని చెప్పాలి. అక్కడ లోషు గ్రిడ్ అంటారు దీని యాక్చువల్ గా. సో దాన్ని బేస్ చేసుకుని అసలు మీకు సంతానం ఎలా ఉంటుంది, మీకు జాబ్ బిజినెస్ లేకపోతే మీకు మ్యారేజికల్ గా డివోర్స్ అయ్యే అవకాశం ఉంటుందా, ఏ ఇయర్ లో డివోర్స్ అవుతుంది, అదే విధంగా ఒకవేళ కలిసి ఉంటే సంతానం ఎలా ఉంటుంది, అదే విధంగా వ్యాపారం చేస్తే సక్సెస్ లోకి వెళ్తారా ఫెయిల్యూర్ లోకి వస్తారా, అసలు మీ యొక్క ప్రొఫెషన్ ఎలా ఉండాలి, మీరు ఏ లైఫ్ లో సెటిల్మెంట్ ఉంటుంది, ఏ ఇయర్ ఎలా ఉంటుంది, టక్ 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 అని ఈజీగా తెలుసుకోవచ్చు. మీ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉండే అవకాశం ఉంటుంది, మీకు భవిష్యత్తు మీద మీకున్నటువంటి భరోసా ఏ విధమైన స్థాయిలో మీకు ఉంటుంది, ప్లస్ మీరు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారా లేకపోతే బలంగా ఉంటారా, లేకపోతే మీ యొక్క విధి విధానం ఎలా ఉంటుంది. నా ఒక్కటి కాదండి, లైఫ్ కెరీర్ మొత్తం కూడా మీ పుట్టిన తేదీలో ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు, మీరే కూడా చెక్ చేసుకోవచ్చు మీ యొక్క డేటా బర్త్ బేస్ చేసుకుని కూడా. డిగ్రీ చాలా ప్రాక్టికల్ గా ఉంటుందండి. నేను కొన్ని వందల వేల మంది యొక్క డీటెయిల్స్ నేను చూశాను ఇందులో. సో వాళ్ళ యొక్క లైఫ్ కెరీర్ మొత్తం కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 8 3 4 1 5 sorry 9 5 9 5 1 2 7 6 అండి. ఇది లోషు గ్రిడ్ అంటారు. సో ఈ యొక్క లోషు గ్రిడ్ ని మనం డేట్ ఆఫ్ బర్త్ ని మనం యాస్ ఇస్ గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆగస్టు 17వ తారీఖు ఆగస్టు 1994లో పుట్టారనుకుందాం. సో మీ లోషు గ్రిడ్ ఎలా ఉంటుంది, ఇది ఇది వేసుకోవడం వల్ల మీకు ఈజీగా మీకు అర్థమవుతుంది, మీ లైఫ్ కెరీర్ మొత్తం తెలుస్తుంది. యాక్చువల్గా లైఫ్ కెరీర్ పూర్తిగా స్పాన్ తెలుస్తుంది, నో డౌట్ ఇట్ ఆల్. సక్సెస్ ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు 17 తారీఖు కదండి, 1 అంటే ఇక్కడ 1, 7 ఉంది ఇక్కడ 7, 8 ఇక్కడ 8, 1 మళ్ళీ అగైన్, 9 మళ్ళీ 9, 4. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, మనకు మీకు ఒక యాక్షన్ ప్లాన్ అంటారు యాక్చువల్గా, దీని యాక్చువల్గా థాట్ ప్లాన్ అంటారు. 4 3 8 ఈ యొక్క రో అంటే ఈ రోని థాట్ అంటారు, అంటే మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రోను ఏది మనకు ఈ మిడిల్ రో, ఇది వచ్చి మీ విల్ పవర్, మీ యొక్క మీరు చేసేటువంటి మీ యొక్క పద్ధతి కావచ్చు, మీకున్నటువంటి టాలెంట్ కావచ్చు, మీకున్నటువంటి క్రెడిబిలిటీ కావచ్చు, అసలు మీరు ఎంత ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు, ఎలాంటి జీవితం చూస్తారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మూడోది యాక్షన్ ప్లాన్. యాక్షన్ అంటే ఇక్కడ యాక్షన్ ప్లాన్ లో చూడండి, కేవలం ఒకటే ఉంది ఇక్కడ, ఇక్కడ రెండు బాక్స్లు ఖాళీ ఉన్నాయి. అంటే మీరు పెద్దగా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదని దాని అర్థం. మీరు చెక్ చేసుకోండి, పెద్ద పెద్ద సెలబ్రిటీల యొక్క చాట్లు కూడా నేను చూశాను, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు చూసాం, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న పనులు చూసాం. సో దీని తప్ప ఇది తప్ప ఇంకా వేరే అవకాశమే లేదు యొక్క వ్యక్తి యొక్క లైఫ్ కెరీర్ని తేల్చుకోవడం కోసం. ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏ విధంగా ముందుకెళ్తాడు, ఎలాంటి సక్సెస్ ఉంటుంది, ఎలాంటి సక్సెస్ ఉండదో కూడా మనం ఈజీగా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ యొక్క అడ్డంగా తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 9 ఇక్కడ ఎంటీ ఉంది. దీని యాక్చువల్గా మానసికంగా ఎలా ఉంటారు, మెంటల్ ప్లాన్ అంటారు. చూడండి 9 ఉంది, విపరీతమైన కోపం ఉంటుంది అనమాట, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 4 ఉంది, ఇక్కడ ఫ్యామిలీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను నా ఫ్యామిలీ అనేటువంటి ఎక్కువ స్వార్థం ఉంటుంది, మిగతా వాళ్ళని ఎవరు కూడా ఎక్కువగా పట్టించుకోరు, ఆ యొక్క లక్ష్యం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ నెంబర్ 2 లేదు, అంటే ఇక్కడ 2 లేదు అంటే కనుక ఆటోమేటిక్ ఏమవుతుందంటే కనుక ఫ్యామిలీతోనే ప్రాబ్లమాటిక్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 2 నెంబర్ కనుక మిస్ అయితే. సో అదేవిధంగా నెక్స్ట్ ఉన్నటువంటి కాలం అంటే సెకండ్ రో ఉండేది ఏంటంటే కనుక ఇది వచ్చి ఎమోషనల్. ఎమోషనల్ అంటారు అంటే మీరు ఎంతవరకు ప్రేమ సెంటిమెంట్ అంటారు చూసారా, ఒక హృదయం బాగా పూర్తిగా ఒక మనిషిని అభిమానించడం, ప్రేమించడం,
ఎమోషనల్ గా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒక ఒక ఫ్రెండ్ అయ్యాడు అనుకోండి, తను ఒక 4 డేస్ మాట్లాడకపోతే ఇతను దిగులు పడిపోవడం, లేదా భార్య మీద, పిల్లల మీద, లేకపోతే తనకున్నటువంటి తను తెలిసిన వాళ్ళ మీద ఎమోషనల్ గా ఉంటారు వీళ్ళు. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఎమోషనల్ గా ప్లాన్ కూడా ఏంది, ఇక్కడ లేదు ఇక్కడ లేదు, 2 నెంబర్స్ లేవు, ఒకటే ఉంది. అంటే వీళ్ళు పెద్దగా ఎమోషనల్ పర్సన్స్ కాదు అని అర్థం. అర్థమైందా? చాలా కఠినంగా ఉంటారు, చాలా దానికంటే రూడ్ గా ఉంటారు, హార్డ్ గా ఉంటారు దాని యొక్క అర్థం. ఇది వ్యక్తి యొక్క జీవితం మీద ఎలా ప్రభావితం చూపిస్తున్నది మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలా ఉంటారో మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ పాయింట్ వచ్చి వీళ్ళు 8-1, ఇక్కడ 6 లేదండి, ఇక్కడ 6 కాదు, 6 లేదు. దీని యాక్చువల్ గా ప్రాక్టికల్ అంటారు, ప్రణాళిక. వీళ్ళు అసలు ఆచరణ ఎలా పెడతారు, జీవితం మీద ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా చేయలేరా, ఏంటి అసలు వీళ్ళ యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క ఆచరణ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ 8-1 ఉంది, అంటే ఇక్కడ ఒక నెంబర్ మాత్రం మిస్ అయింది కనుక అరౌండ్ 70% వీళ్ళు ప్రాక్టికల్ గా ఉంటారు. ప్రాక్టికల్ అనేటువంటి అర్థం ఎలాంటి అంటే కనుక సపోజ్ ఎవరైనా ఒక సహాయం చేశారనుకోండి, ఆ సహాయం చేసిన తర్వాత దాన్ని జస్ట్ సహాయంగానే చూస్తారు అనమాట, సెంటిమెంట్ గా ఫీల్ అవ్వరు అట్ ద సేమ్ టైం. రెండోది ప్రాక్టికల్ గా ఉంటారు, నేను దీనికోసం చేసావు, నేను దీనికోసం అంతే, నీకు నాకు ఏ సంబంధం లేదు. సో ఈ పాయింట్ ఆఫ్ లో అంటే బిజినెస్ ఓరియంటెడ్ గా ఉంటారు వీళ్ళ మెంటాలిటీ. సో ఇలాంటి పర్సన్స్ కి లైఫ్ లో ఎలాంటి నేమ్ నెంబర్ ఉండాలి, ఎందుకంటే 17 పుట్టాడు, 1994 లో పుట్టాడు కనుక వీటన్నింటినీ కూడా కమాండ్ చేసి మిస్ అయిన నెంబర్లు ఉన్నాయి చూడండి, ఈ నెంబర్ని మిస్ అయిన వాటిని అక్షరాల రూపంలో కనుక తన పేరులో కనుక పొందుపరుచుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే ఆ పేరు ద్వారా ఒక యోగాన్ని పొందొచ్చు, అదే న్యూమరాలజీ. సో ఈ ఎక్కడైతే ఏ నెంబర్లు లేవు వాటికి సంబంధించినటువంటి నెగటివ్స్ అన్ని కూడా అతి అనుభవిస్తూ ఉంటాడు. సో ఆ అనుభవాన్ని మనం కాస్త ఆ యొక్క మిస్ అయిన నెంబర్ సంబంధించిన లెటర్స్ ని కనుక మన పేర్లు ఇంప్లిమెంట్ చేసుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా అద్భుతాలు చూడొచ్చు. మన జీవితం మన చేతుల్లో ఉంటుంది, అది కూడా డేటా ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని కనుక మన పేర్లు సరి చేసుకోవడం ద్వారా అద్భుతాలు చూడొచ్చు. ఇలాంటి ప్రతి పాయింట్ కూడా మనకి ఇందులో కవర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం ప్రొఫెషనల్ పరంగా కానీ మనం చేస్తున్నటువంటి విధి విధానం కానీ మన ఆర్థికంగా విషయాలు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క ఈ యొక్క నెంబర్ ఏం పని చేస్తుంది, ఈ నెంబర్ ఏం చేస్తుంది, ఇది ఈ యొక్క నెంబర్ ఏం చేస్తుంది, నెక్స్ట్ వీడియోస్ మీకు విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చూసే వాళ్ళు జస్ట్ చూసి వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తప్పకుండా మీ జీవితానికి ఉపయోగపడుతుంది, మీ పిల్లల జీవితానికి ఉపయోగపడుతుంది, నంబర్ అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది, అందులో డౌటే లేదు. సో కనుక పేరు గురించి, పేరున్న నెంబర్ గురించి, డేట్ ఆఫ్ బర్త్ గురించి మీరు పూర్తి స్థాయిలో తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.